హాయ్, వెల్కమ్ టు మంత్రాస్ ఛానల్కి. ముందుగా మీ అందరికీ మా ఛానల్ తరఫు నుంచి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చుండు దురదను తగ్గించడానికి హెర్బల్ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా మందార ఆకులు 10 తీసుకోండి. ఇది ఈజీగా దొరుకుతాయండి మీకు. ఈ ఆకులు మీకు జుట్టుని బలంగా పొడవుగా పట్టు కుచ్చులా చేస్తుంది. ఈ ఆకులు మంచి షైనింగ్ ఇస్తుందండి జుట్టుని. నిమ్మ ఆకులు అండి ఇవి. ఒక గుప్పెడు తీసుకున్నాను నేను. నిమ్మకాయ చెట్టు ఉంటే నిమ్మకాయ ఆకులు కూడా వాడేశాను. ఇది కూడా చాలా మంచివండి నిమ్మ ఆకులు కూడా. గోరింటాకు ఇది కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. గోరింటాకు చెట్లు ఇవి కూడా ఒక గుప్పెడు తీసుకోవాలి. దీని ద్వారా చుండు నివారణ చేసుకోవచ్చు మనం. వేపాకులు కూడా గుప్పెడు తీసుకోవాలి. వేపాకులు కూడా ఈజీగానే లభిస్తాయి మీకు. వేపాకులు చుండు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. మాడు మీద పట్టిన దురద బాగా వదిలిచ్చేస్తుందండి. 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. 2 నిమ్మకాయలు, 2 అలోవెరా ముక్కలండి. ఉల్లిపాయలు జుట్టు రాలడానికి తగ్గిస్తుందండి. బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయ. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ మన హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుందండి. డాండ్రఫ్ని తొందరగా తగ్గిస్తుంది. ఇంకా సిల్కీ మన హెయిర్ని సిల్కీగా ఉంచుతుంది. మెంతులు రాత్రి నానపెట్టుకోవాలండి. 2 స్పూన్లు మెంతులు తీసుకొని, లేదంటే పొద్దున్న నానపెట్టుకుని ఒక 4 గంటలు నానినా చాలు మెంతులు. ఇది ఏంటంటే యాంటీ ఫంగల్గా గుణాలు కలిగి ఉంటుంది. చుండును తొందరగా తగ్గించేస్తుంది. స్కాల్ఫ్ని ఏంటంటే మాయిశ్చరైజ్ చేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్ బెటా కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తీసుకోవాలి. ఇది నల్లగా చేస్తుందండి జుట్టుని. ఇంకా జుట్టుని మెరిసేటట్టు చేస్తుంది కరివేపాకు. అలోవెరా జుట్టును మెరిసేటట్టు చేస్తుందండి. మంచి షైనింగ్ ఇస్తుంది జుట్టుకి. మాడు పాడైపోయిన కణాలను బాగా బాగు చేస్తుంది. కుదుళ్ళను బాగా మెరుగుపరుస్తుంది కూడా. హెయిర్ సాఫ్ట్గా ఒత్తుగా అవుతుంది అలోవెరా వాడితే. చుండు కూడా పోతుంది. ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్ళు వస్తాయండి. కానీ తలకు పెట్టుకుంటే జుట్టు వస్తుందండి. ఇది తలకు పెట్టుకుంటే వాసన రాదు. ఇది అన్ని ఆకులతో కలిపి పేస్ట్ చేస్తాం కాబట్టి ఇవి అన్నీ కలిపి మిక్సీ చేయాలండి. బాగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. ఇది బాగా జుట్టు రాలుతుంటే వరుసగా 3 రోజులు పెట్టుకోవాలండి.
లేదు నార్మల్గా ఉంటే కనుక వారానికి 2 సార్లు పెట్టుకోవాలి. బోర్ వాటర్ కాకుండా మంచి వాటర్ వాడితే, అంటే తాగే వాటర్ వాడితే కనుక జుట్టు ఊడదు. గోరువెచ్చటి వాటర్ యూస్ చేయాలండి దీనికి. ఇంకోటి ఏంటంటే దువ్వెన్లు బాగా కడిగేసుకోవాలి ముందరే. 2 కవర్లు ఉంటాయి కదండి, అవి కూడా ఉతికేసుకోవాలి. మళ్ళీ అవే వాడుకోకూడదు, దాని మూలాన మళ్ళీ అగైన్ చుండు దురద సమస్య మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ పేస్ట్ పెట్టుకునే ముందర నైట్ పూట బాగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలండి. ఆయిల్ మసాజ్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోవాలి. అలా కుదరకపోతే కూడా ఒకసారి లైట్గా ఆయిల్, తలకి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చాలా ఈజీ అండి. మన చుట్టుపక్కల దొరికే ఆకులతోటి హెర్బల్ పేస్ట్ తయారు చేసుకోవచ్చు. పైసా ఖర్చు లేని చిట్కాయ ఇది. చాలా సులువుగా చేసుకునే, ఇంట్లో చేసుకునే హెర్బల్ పేస్ట్ అండి ఇది. మీరు ట్రై చేయండి, పెట్టుకొని చూడండి. జుట్టు ఊడదు, చుండు సమస్య కూడా తగ్గిపోతుంది, చాలా మటుకు తగ్గిపోతుంది ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.